ఓకే గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ మనం ప్రీవియస్ క్లాస్లో బై పార్ట్ స్టార్ట్ చేసామండి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎక్సర్సైజ్ 6.5 చేస్తున్నాం ఓకే వెరీ షార్ట్స్ కంప్లీట్ అయినాయి షార్ట్ ఆన్సర్స్ కూడా సెకండ్ రూమ్ వరకు చేసామండి షార్ట్ ఆన్సర్స్ ప్రీవియస్ క్లాస్లో 3-1 డిస్కస్ చేసాం ఓకే 3-లో సెకండ్ ప్రాబ్లం చూడండి 3-లో సెకండ్ ప్రాబ్లం इंटीग्रल टैन इनवर्स ऑफ स्क्वेयर रूट ऑफ 1 माइनस एक्स बाय 1 प्लस एक्स डीएक्स ओके इधर इनवर्स ट्रिग्नोमेट्री अंडी इनवर्स ट्रिग्नोमेट्री लो स्मिक फर्स्ट आईपी सम में कि ना टेक एक्स इक्वल टू कॉस 2 थीटा दिस कोणी एक्स इक्वल टू कॉस 2 थीटा ओके कॉस थीटा डेरिवेटिव माइनस साइन थीटा इंटू टू टू थीटा डेरिवेटिव टू वस्तु माइनस टू साइन टू थीटा वस्तु ओके अभी रीप्लेस टैन इनवर्स ऑफ ओके वन माइनस कॉस टू थीटा बाय वन प्लस कॉस टू थीटा dx plus lo minus 2 sin 2 theta d theta right here d theta right cos theta derivative sin 2 theta d theta okay ini formula ostundani meeku tan inverse of 1 minus cos 2 theta ki formula enti trigonometry formulas raavali 1 minus cos 2 theta ante 2 sin square theta ఇది 2 cos స్క్వేర్ తీటా 2 క్యాన్సిల్ అవుతుంది sin స్క్వేర్ బై cos స్క్వేర్ ఏమవుతుంది tan స్క్వేర్ అవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే tan తీటా వస్తుంది ఫైనల్ గా ఓకేనా ఫార్ములాస్ రాయాలి 1 minus cos 2 తీటా అంటే 2 sin స్క్వేర్ తీటా 1 plus cos 2 తీటా అంటే 2 cos స్క్వేర్ తీటా రెండు ఫార్ములాస్ ఇంటూ మైనస్ 2 sin 2 theta d theta okay tan tan inverse cancel cheyandi integral theta okay remaining term raayandi remaining term enti minus 2 constant andi theta into sin 2 theta డి తీటా తీటా సైన్ టూ తీటా ఉంటుంది సో టూ ఫంక్షన్స్ ఉన్నాయి కదా హైలైట్ యూస్ చేయాలి బై పార్ట్స్ ఫార్ములా యూస్ చేయాలి తీటా అంటే ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ సైన్ అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ సో హైలైట్లో ఆల్జిబ్రాయిక్ ఫస్ట్ కదా దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనాలి ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ అనాలి ఓకే మైనస్ టూ ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి బై పార్ట్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఫార్ములా రాయండి ఎఫ్ డెరివేటివ్ డెరివేటివ్ ఆఫ్ తీటా అంటే ఏంటి వన్ అని ఇంటిగ్రల్ సైన్ టూ తీటా డి తీటా దీనికి హోల్ ఇంటిగ్రల్ రాయాలి హోల్ ఇంటిగ్రల్ ఇదంతా బ్రాకెట్లో రాయండి ఓకేనా ఇక్కడ ఏమొస్తుంది ఫార్ములాలో ఎఫ్ డాష్ వస్తుంది ఎఫ్ డాష్ తీటాకి డెరివేటివ్ ఏంటి వన్ ఎక్స్కి డెరివేటివ్ డిబై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ ఏగా ఇది ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ ఓకే ఇంటిగ్రల్ సైన్ థీటా అంటే ఇంటిగ్రల్ సైన్ థీటా అంటే మైనస్ కాస్ థీటా డెరివేటివ్స్లో అయితే ఏం చేస్తాం టూ థీటాకి డెరివేటివ్ ఏం రాయాలి ఇంటూ టూ రాయాలి ఇంటిగ్రేషన్ కదా ఇది బై టూ రాయాలి రెసిప్రోకల్ రాయాలి ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్
మళ్ళీ టూ తీటాకి డెరివేటివ్ అయితే ఇంటూ వస్తుంది. ఇది ఇంటిగ్రేషన్ కదా, బై రాయాలి. ఇంటిగ్రల్ సైన్ టూ తీటా ఫార్ములా ఇది, మైనస్ కాస్ టూ తీటా బై టూ. ఇది కూడా అంతే, మైనస్ కాస్ టూ తీటా బై టూ వస్తుంది. మళ్ళీ హోల్ ఇంటిగ్రల్ ఉంది కదా, ఇది ఓన్లీ మైనస్ కాస్ టూ తీటా బై టూ. మళ్ళీ దీనికి ఇంటిగ్రల్ ఉంది, మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి, టోటల్గా ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, టూ టూ క్యాన్సిల్ అవుద్ది, తీటా ఇంటూ కాస్ టూ తీటా. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఈ మైనస్ ఉంది కదా మైనస్, ఈ టూ టూ కూడా క్యాన్సిల్ అవుద్ది. ఇంటిగ్రల్ కాస్ టూ తీటా డి తీటా. ఈ టూ అనేది రెండింటికి మల్టిప్లై చేయాలి బ్రాకెట్లో. ఈ టూ టూ క్యాన్సిల్ అవుద్ది, ఆ టూ టూ క్యాన్సిల్ అవుద్ది. జాగ్రత్త రాయాలి స్టెప్స్ అన్నీ. ఇంటిగ్రల్ కాస్ టూ తీటా అంటే సైన్ టూ తీటా బై టూ. ఫార్ములా ఇంటిగ్రల్ కాస్ టూ తీటా అంటే సైన్ టూ తీటా బై టూ. ఇప్పుడు మనం ఆన్సర్ ఎందులో రాయాలి, ఎక్స్లో రాయాలి, తీటాలో ఉంచకూడదు. ఓకేనా, ఎక్స్ ఏంటి, ఎక్స్ ఈక్వల్ టు ఏమిటి, కాస్ టూ తీటా. తీటా అవుతప్పుడు ఎక్స్ ఈక్వల్ టు కాస్ టూ తీటా అయితే టూ తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్, తీటా ఈక్వల్ టు వన్ బై టూ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా, కాస్ ఇట్ వస్తే కాస్ ఇన్వర్స్ అయింది, టూ ఇట్ వెళ్తే బై టూ అయింది. తీటా ఈక్వల్ టు వన్ బై టూ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఈ తీటా ప్లేస్లో వన్ బై టూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ రాయాలి. కాస్ టూ తీటా అంటే ఎక్స్, సైన్ టూ తీటా అంటే ఫార్ములా ఏంటి, కాస్ స్క్వేర్ తీటా అంటే ఏంటి, వన్ మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సైన్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా అంటే వన్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఎక్స్ సైన్ ఏమవుతుంది, సైన్ తీటా ఏమవుతుంది, సైన్ టూ తీటా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ కాస్ స్క్వేర్ టూ తీటా, స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుద్ది. సైన్ టూ తీటా అవుద్ది స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. అది సైన్ టూ తీటా ప్లస్లో అది రాయాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ సి. అది ఆన్సర్. ట్రైగనామెట్రీ ఫార్ములాస్, ఓకే, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, అన్ని ఫార్ములాలు వస్తాయి. మా ఇక్కడ బైపార్ట్స్ ఫార్ములా, అన్ని ఫార్ములాలే. నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్లో సెకండ్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ అండి, కాస్ ఆఫ్ రూట్ ఎక్స్ డిఎక్స్. కాస్ రూట్ ఎక్స్ ఉంది అక్కడ, ఓకేనా. రూట్ ఎక్స్ని సమ్ టీ అనుకోండి, లెట్ రూట్ ఎక్స్ ఈక్వల్ టు టీ. టీ కానీ తీటా కానీ మన ఇష్టం అది, ఓకేనా. రూట్ ఎక్స్ డెరివేటివ్, డెరివేటివ్ ఫార్ములాస్ రావాలి. డివై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అంటే వన్ బై టూ రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ, ఓకేనా. డిఎక్స్ ఈక్వల్ టు టూ రూట్ ఎక్స్ డిటీ. రూట్ ఎక్స్ అంటే ఏంటి, టీఏగా
टू टी डीटी डीएक्स प्लस टू टी डीटी राय मतलब टी रास प्रॉब्लम प्रॉब्लम अंत टी उ ओके ना इंटीग्रल कॉस टी रूट एक्स टी इंटीग्रल कॉस टी डीएक्स टू टी डीटी डीएक्स प्लस टू टी डीटी राय ओकेना टू कांस्टेंट कदा इंटीग्रल टी इंटू कॉस टी डीटी टू फंक्शंस हाईलाइट बाय पार्ट्स टी अंटे अलजेब्रिक फंक्शन कॉस अंटे ट्रिग्नोमेट्रिक फंक्शन फर्स्ट अलजेब्रिक सो इदे एफ ऑफ एक्स ट्रिग्नोमेट्री जी ऑफ एक्स हाईलाइट लेदु फर्स्ट वस्ते अदि एफ ऑफ एक्स ओकेना बाय पार्ट्स फार्मुला यूज चेयाली ब्राकेट लो रासेयंडि बाय पार्ट्स फार्मुला తెలిస్తే డైరెక్ట్గా వేసేయచ్చు మీకు అర్థమవ్వాలని రాస్తున్నాను ఏమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్ హోల్ డి అంటారు హోల్ డిఎక్స్ అంటారు హోల్ డిటి టీలో ఉందిగా డిటి రాయాలి ఇంటిగ్రల్ కాస్ టి అంటే ఏంటి మైనస్ కాదు ప్లస్ సైన్ టీనే సైన్ టీ దీనికి ఇంటిగ్రల్ కాస్ టీ అంటే ఏంటి సైన్ టీ మళ్ళీ ఇంటిగ్రల్ ఉంది కదా మళ్ళీ చేయాలి బ్రాకెట్ క్లోజ్ చేయండి ఈ టూ అనేది రెండింటికి మల్టిప్లై చేయాలి బ్రాకెట్స్ క్లోజ్ చేయి టూ ఇంటూ టీ సైన్ టీ మైనస్ ఇంటిగ్రల్ సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ టీ ప్లస్ సి రాయాలి ఇక్కడ ప్లస్ సి రాయాలి కంపల్సరీ లాస్ట్లో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎందులో ఉండాలి ఎక్స్లో ఉండాలి సో టీని రీప్లేస్ అయ్యి టీ అంటే రూట్ ఎక్స్ సైన్ రూట్ ఎక్స్ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సి టీ ప్లస్లో రూట్ ఎక్స్ రాసాయి ఓకే టీ ప్లస్లో రూట్ ఎక్స్ రాయండి ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అమ్మ సెవెంత్ ఫిఫ్త్ సిక్స్త్ అవసరం లేదండి సెవెన్ చూడండి సెవెంత్లో వన్ ఇందులో టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఫామ్లో మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫంక్షను దాని డెరివేటివ్ పక్కనే ఉంది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫార్మ్ ఏం చెప్పాను ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఇది టూ మార్క్స్లో చేసాం వెరీ షార్ట్స్లో ఆల్రెడీ మనం ఫార్ములా బేస్ చేసుకుని ఓకే చూడండి ఇక్కడ ఇచ్చారు ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఇచ్చారు ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇప్పుడు దీన్ని మనం చేంజ్ చేయాలి ఆ ఫామ్లో చేంజ్ చేయాలి ఓకే ఈ పవర్ ఎక్స్ ఇంటూ అంటే ఇవి మనకి ప్రాక్టీస్ మీద వస్తాయండి ఐడియాస్ ఇవి
దాన్ని ఇలా రాయండి ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ డిఎక్స్ రాయండి. అప్పుడు దీన్ని ఈ ఫామ్లో చేంజ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. చెప్పు మార్కు చెప్పు. ఎలా చేంజ్ చేయాలి? ఎక్స్ ప్లస్ వన్ని ఎక్స్ ప్లస్ టూ మైనస్ వన్ రాయాలి. ఓకేనా? టూ మైనస్ వన్ వన్నే కదా. ఈ వన్ని టూ మైనస్ వన్ రాయాలి, ఎక్స్ ప్లస్ టూ మైనస్ వన్ రాయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని సపరేట్గా రాయండి. ఎక్స్ ప్లస్ టూ బై ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ క్యాన్సిల్ అయితే, ఎక్స్ ప్లస్ టూ క్యాన్సిల్ అయితేనండి వన్ బై ఎక్స్ ప్లస్ టూ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, వన్ బై ఎక్స్ డెరివేటివ్ ఏంటి? డిబై డిఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ ఇంటిగ్రల్ కాదు, డెరివేటివ్. ఫార్ములాస్ కన్ఫ్యూజ్ చేయకు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ. ఇంటిగ్రల్ వన్ బై ఎక్స్ అంటే లాగ్ ఎక్స్, డిబై డిఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ అంటే మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ రాసి ఇక్కడ మైనస్ రాయండి. ఇది దీని డెరివేటివ్. ఇది డిబై డిఎక్స్ ఆఫ్ వన్ బై ఎక్స్ అంటే మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్, అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్, దీని డెరివేటివ్ ఇది. ఓకేనా? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది కదా. ఆన్సర్ ఏంటి? దీనికి డైరెక్ట్గా ఆన్సరు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వన్ బై ఎక్స్ ప్లస్ టూ అని, ప్లస్ సి, ఇది ఆన్సర్. ఓకేనా? ఈ ప్రాపర్టీ యూజ్ చేసి రాయాలి ఆన్సర్. అంటే దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, ఈ ఫామ్లోకి చేంజ్ చేయాలి. అంటే ప్రాక్టీస్ మీద వస్తాయి ఐడియాస్. ఓకే, ఇక్కడ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా ఉండాలి. వన్ బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ అందులోనే సెకండ్ ప్రాబ్లం, సెవెన్లో సెకండ్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ మైనస్ సైన్ ఎక్స్ బై వన్ మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. సేమ్ ప్రొసీజర్ అండి, దీన్ని కూడా చేంజ్ చేయాలి ఆ ఫామ్లో. వన్ మైనస్ సైన్ ఎక్స్ బై వన్ మైనస్ కాస్ ఎక్స్ ఇచ్చారు. ట్రిగనామెట్రీ ఫార్ములాస్ అన్నీ ఓకేనా? వన్ మైనస్ కాస్ థీటాకి ఫార్ములా ఏంటి? వన్ మైనస్ కాస్ థీటా ఫార్ములా టూ సైన్ స్క్వేర్ థీటా బై టూ. డినామినేటర్లో వన్ మైనస్ కాస్ థీటాకి ఫార్ములా టూ సైన్ స్క్వేర్ థీటా బై టూ. రెండింటిని సపరేట్గా రాయండి. వన్ బై టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ మైనస్ సైన్ ఎక్స్ బై టూ సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ డిఎక్స్. ఫస్ట్ సపరేట్గా రాయండి. ఏమా నెక్స్ట్? వన్ బై సైన్ స్క్వేర్ తీటా అంటే కొస్కెంట్ తీటా. వన్ బై సైన్ తీటా అంటే కొస్కెంట్ తీటా కదా. వన్ బై టూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ బై టూ.
మైనస్ ఇక్కడ సైన్ తీటాకి ఫార్ములా సైన్ 2 తీటా అంటే ఏంటి 2 సైన్ తీటా cos తీటా ఇక్కడ 2 లేదు కదా సైన్ తీటా అంటే 2 సైన్ తీటా / 2 cos తీటా / 2 రాయాలి డినామినేటర్ లో 2 sin square x / 2 ఉంది ఓకే 2 sin x / 2 క్యాన్సిల్ చేయండి డినామినేటర్ లో ఉంటుంది sin ఉంటుంది cos / sin అవుతుంది cot e power x into minus cot x / 2 cot x derivative enti idi f of x deeniki derivative enti ide cot x derivative cosecant square x malli x / 2 ku derivative 1 / 2 ante deeniki derivative idu vastundi idi f dash ante indirect ga f of x entamma minus cot x / 2 ఫార్ములేట్ మనకి e పవర్ x into f of x ఆన్సర్ e పవర్ x into minus cot x / 2 plus c అది దీని డెరివేటివ్ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ కంప్లీటెడ్ అమ్మా సరే ఈ మోడల్ ఇంకా ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంటుంది ఇంపార్టెంట్ అది చేద్దాం ఓకేనా ఆ ప్రాబ్లం అంతా మీకు 6.5 కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది రిడక్షన్ ఫార్ములా చెప్దాం నెక్స్ట్ క్లాస్లో ఈ మోడల్ వారి అందరి ప్రాబ్లం చేద్దాం ఓకేనా ఇంటిగ్రేషన్ చేయాలంటే మీరు కంపల్సరీ ఏం కావాలి ఇక్కడ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ రావాలి డెరివేటివ్ ఫార్ములాస్ రావాలి అవన్నీ గుర్తుండాలంటే ఏం చేయాలి రోజు మెడిటేషన్ చేయాలి ఫస్ట్ రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయాలి అప్పుడు గుర్తుంటే అవి ఫార్ములాస్ ఓకేనా ఓకే ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి అమ్మా సేమ్ మోడల్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఓకే ఈ పవర్ ఎక్స్ ఇంటూ డినామినేటర్లో ఎక్స్ ప్లస్ వన్ ఉంది కదా ఆ ఎక్స్ని ఏం చేస్తారు మీరు ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ రాయండి ఎక్స్ ప్లస్ వన్ మైనస్ వన్ రాయండి వన్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి న్యూమరేటర్లో ఇప్పుడు దాన్ని స్ప్లిట్ చేయండి అమ్మా సపరేట్గా రాస్తే ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇలా యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం ఇవన్నీ దేని మనకి ప్రాక్టీస్ మీద వస్తాయి ఐడియాస్ అన్నీ అవి బట్టి పడ్డానికి లేదు అందులో ఇవన్నీ బై హార్ట్ చేయకూడదు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తాయి ఎగ్జాంపుల్స్ అవి చేసుకుంటూ ఉండాలి అట్ ది సేమ్ టైం మనకి ఫామ్లో తెలియ ఉండాలి దేని డెరివేటివ్ చేస్తే ఏదొస్తుంది ఆ ఫామ్లో చేంజ్ చేసుకోవాలి ఓకేనా రెండు క్యాన్సిల్ చేశారనుకోండి వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఉంటుంది ఓకేనా దీన్ని మైనస్ ఆఫ్ రాయండి సో ఇదేంటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ బై ఎక్స్ డెరివేటివ్ ఏంటి మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇది ఎఫ్ డాష్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇన్ డైరెక్ట్ ఫార్ములా మనకు ఆన్సర్ ఏంటి ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఇది ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్
ఓకే అండి ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా ఎక్సర్సైజ్ వైజ్ 6.5 కంప్లీట్ అయిందండి బై పార్ట్స్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం థ్యాంక్ యూ అండి